కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్ఆర్సీపీలో యువ నాయకుల వర్గపోరు మరోసారి బయటపడింది. యువసేన నాయకుడు పోచం రెడ్డి మురళీధర్ రెడ్డి అనుచరులు వర్గం పత్తికొండ మాజీ సర్పంచ్ సోమశేఖర్ కుమార్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగుతూ గ్రూపులుగా విడిపోయి ఘర్షణలకు దిగారు. గతంలో కూడా ఇరు వర్గాలకి చెందిన అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లిన సంఘటనలు గతంలో జరిగాయి. గతంలో జరిగిన ఒకరిపై ఒకరు దాడులపై స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి కలగజేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవలు సద్దుమణిగాయి. మరలా ఈరోజు రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రోడ్డుపై రాళ్లతో దాడులు చేసుకోవడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని గాయాలు తగిలిన గోవర్ధన్ నాయుడు కంప్లైంట్ మేరకు కేసు విచారణ చేస్తామని స్థానిక సీఐ ఆదినారాయణ రెడ్డి తెలిపారు. పార్టీకి ఫ్లాగ్ ఉంది చింపాము, మా జెండాలు చింపామని చెప్పారు. మేమైన అట్లా మా పార్టీ కండువా కానీ మా జెండాలు కానీ ఏదైనా చింపి ఉంటే మా ఏరియాలో ఒకరితో పలికించినా మేమే మా పార్టీ నుంచి వెళ్ళిపోతాం. ఇలాంటి పనికి మారే చర్యలు మేము జీవితంలో చేయము. పోచం రెడ్డి మురళీధర్ రెడ్డి యువసేన పొద్దునే ఒక ఈ మా మీద ఒక ఘోరమైన తప్పు చేసింది. దాన్ని కప్పిపించుకోవడానికి మళ్ళీ మేము వాళ్ళ వాటర్ ప్లాంట్ కాటి పోయి దాడి చేసినామంటున్నారు. వాళ్ళ దగ్గర మాకు రుజువులు కానీ మేమై చేసినామని చూపిస్తే మేము పార్టీ నుంచే బయటికి పోతాము. లేని పక్షాన వాళ్ళు ఏం చేస్తారు కానీ మేము కూడా కోరుతున్నాము. మా మేడం గారికి తెలియజేశాము. మా మేడం గారు కూడా ఇట్లాంటివి ఎప్పుడూ ప్రోత్సహించదు. మా మేడం గారు కూడా అదే చెప్పారు, మీరు చేయలేనంత వరకు నేను పార్టీ నుంచి ఎప్పుడు ఏది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, కానీ మీరు మాత్రం ఎప్పుడు సైలెంట్గా ఉండాలని చెప్పారు. మేము కూడా అదే కోరుకుంటూ వాళ్ళు మా మీద ఎన్ని దుశ్చర్యాలకు పాల్గొన్నా మేము మా కుటుంబ మర్యాద పోగొట్టుకు మా పార్టీ మర్యాద ఎప్పటికీ తీయమని కోరుకుంటున్నారు. కదా అని మా ఇంటి దగ్గరకు వచ్చి మొత్తం బెటాలనే వచ్చింది. మా మేడం గారు చెప్పినప్పుడు కానీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ జిల్లాలో ఏ పోస్ట్ లేని నాయకుడు ఒక నేను ఇట్లా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువుల్ని అది అని చెప్పుకుంటా ప్రతి ఒక్కరితో మోసాలు చేసుకుంటుండే ఒక వ్యక్తి పోచం రెడ్డి మురళీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసినారంటేనే ఇద్దరు సీఏలు 15 మంది కానిస్టేబుల్ వచ్చి మా ఇంటి కాడ రౌండప్ చేసి ఇది మొత్తం ప్రెస్ వాళ్ళు కూడా చిత్రీకరించారు. కాల్చుంటే వారిని కూడా అడగండి. వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్, మా నాన్న ఎక్స్ సర్పంచ్ పట్టుకున్న. ఇప్పుడు దీనికి ముఖ్య సందేశం ఏమంటే, మా తమ్ముడు నేను వెళ్తుండగా ఎస్సీ ఎస్టీ వాళ్ళని ప్రోత్సహించి పోచం రెడ్డి మురళీధర్ రెడ్డి యువసేన అనేవాళ్ళు మా మీద అదే పనిగా ప్రత్యేకంగా 3 రోజుల నుంచి దాడి చేపేయాలని చూస్తున్నారు. మేము ఎంత సమయంతో పోతున్నా కూడా మేము ఎస్ఐసార్కి సిఐసార్కి అందరికీ చెప్పాము. ఇట్లా జరుగుతున్నదంటే ఎమ్మెల్యే మేడం దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మేడం గట్టిగా చర్యలు తీసుకోమంటే వీళ్ళు పోచం రెడ్డి మురళీధర్ రెడ్డి ఆయన యువసేన అని పెట్టుకుని ఇట్లాంటి దాడులు చేపిస్తున్నాడు. పోచం రెడ్డి మురళీధర్ రెడ్డి అనే వ్యక్తి మా మీద కక్ష కట్టుకుని అదే పనిగా మాకు ఇలాంటివి చేస్తున్నాడు. ఈ మేడం గారితో మేము సానుకూలంగా మేము మేడం గారితో ఉన్నామని మేడం గారిని దెబ్బ తీయాలని అదే పనికి పోచం రెడ్డి ఇలా చేస్తున్నాడు. మేము ఎలా రియాక్ట్ కావాలో మీరు చెప్పాలని. సొంత పార్టీలో ఉండే వాళ్ళకి ఇట్లా జరుగుతుంది. మేడం గారు ఎంత చెప్పినా కూడా స్టేషన్లో లేకుంటే ఆయన ఎంత చేస్తున్నాడో జిల్లాలో మీరే తెలుసుకోవాలి. మేము కూడా చాలా రోజుల నుంచి చేతులు కట్టుకుని ఉన్నాము. దయచేసి ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ మీద దీని మీద చర్యలు తీసుకోవాలా. ఇది చాలా ఎక్కువ అయిపోతుంది. క్యాస్టుల గురించి ప్రతిరోజు క్యాస్ట్ వాళ్ళని అడ్డం పెట్టుకోవడం, పోచం రెడ్డి మురళీధర్ రెడ్డి ఇలాంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళని అడ్డం పెట్టుకోవడం, ఇట్లా మమ్మల్ని మేము బరువు బలహీన వర్గాలనే కదా మా మీద దాడులు చేపిస్తున్నారు, బీసీ వర్గం అనే కదా మా మీద దాడులు చేపిస్తున్నారు.
ఆయన చేసే ప్రతి ఒక్క చర్య నేను పొల్లు పోకుండా చెప్తాను. ఇప్పుడనే కాదు గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయన మా నాన్న మీద కక్ష కట్టుకుని ఎన్నో చేశాడు. మేము కానీ ఒక పార్టీలో ఉన్నాము, మేము అన్యాయం చేయకూడదని జగన్ సార్ ముఖం చూసి ఇక్కడ శ్రీదేవమ్మ ముఖం చూసి మేము ఒకటే పార్టీలో పోతున్నాము. ఏమన్నంటే ఆ వర్గం ఈ వర్గం అని మా మీద దాడులు చేపేయాలని చూస్తున్నాడు. దయచేసి ఎస్పీ సార్ డిఎస్పీ సార్ మీకు దయచేసి చెప్తున్నాము, మేము ఇంకా బడుగు బలహీన వర్గాలను మేము అలాగే ఉన్నాము. లేదు మేము అన్నింటిలో ముందుకు వెళ్ళాలంటే మీరే చెప్పండి సార్ ఏ విధంగా పోమంటే ఆ విధంగా పోతున్నాం. మేము చూసి చూసి ఉండలేము. మేము అన్నింటినీ మేము రాజకీయంలో ఉన్నాము కాబట్టి మేము ఏదాన్ని ముందుకు పోట్లే. జగన్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మర్యాద పోకూడదు, ఇక్కడ శ్రీదేవమ్మ గారి మర్యాద పోకూడదని మేము అన్నింటినీ తల దించుకొని బతుకుతున్నాము. దీని మీద మీరే కఠిన చర్యలు తీసుకోవాలి సార్.